వందనాలు పాస్టర్ గారి గారి వందనాలు. మొదటిగా ఈ సంవత్సరం నాకు చాలా కార్యాలు చేశాడు దేవుడు, కానీ నేను కొద్దిగానే చెప్పాలి, టైం లేదు. అందుకని నేను ఇక్కడికి రావడానికి కారణం వాక్యమే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేశాను, ప్రభా నాకు అక్కడ వాక్యం దొరకట్లేదు, ఇక్కడికి వచ్చాను మరి ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రభా అని అడిగాను. ఆ ప్లేస్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాను, ప్రభా మీరు ఇక్కడ ఉన్నట్లయితే ప్రభా అసలు నా పిల్లలు మాట ఇన్నారు. అప్పుడు చెప్పాను నేను దేవుడికి, ప్రభా మీరు ఇక్కడ ఉన్నట్లయితే, మీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నట్లయితే ప్రభా నా పిల్లల్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి, మీ స్వాధీనంలో తీసుకొని నా పిల్లలు ఇప్పుడే ఇక్కడే నిద్రపోవాలి ప్రభా అని ప్రేయర్ చేశాను నేను. నిజంగా అసలు వాళ్ళు ఎప్పుడు నిద్రపోరు, అట్లాంటిప్పుడు నిజంగా ఎట్ట నిద్రపోయారో నాకే తెలియలేదు. అసలు ప్రేయర్ ఎంత అయిపోయేసి అంత అప్పుడు కూడా లేవలేదు, అట్లాగే పండుకొని ఉన్నారు. అప్పుడు అనుకున్నాను, ప్రభా నీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది, అయితే నేనేమో అక్కడ ఉన్నాను. ప్రభా నువ్వు నేను ఒకటై ఉన్నప్పుడు ప్రభా నేను ఇక్కడికి రావాలని ఆశపడుతున్నాను అని ఆ రోజు అడిగాను నేను దేవుణ్ణి. అడిగినప్పుడు మరి ఇక్కడికి ఎలాగ రావాలి, మా వారేమో అక్కడ జాబ్ చేస్తున్నారు, పనిచేస్తున్నారు, ఆయనకి ఆ పని అంటే చాలా ఇష్టము, కానీ ఆయన రాడు. నేనేమో ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా నీ చిత్తం ఏమై ఉందో అదే జరిగించండి ప్రభా అని అడిగాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకి ఎంతో ఇష్టమైన పనిని కూడా వదిలేసి ఆయన ఇలా రావడం అనేది జరిగింది. ఇంకొకటి వచ్చి 2 వారాల క్రితం జరిగింది. నేను పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తూ ఉన్నాను, సడన్గా బైక్ వచ్చేసింది. ఒక నిమిషం అంతే, ఒక సెకండ్ అంతే, బాబు అక్కడే ఉన్నాడు, బండి పడిపోయేసింది, బండి మీద ఉన్న బ్రదర్ పడిపోయేశారు. అంత స్పీడ్గా వచ్చింది ఆ బండి, కానీ నా బిడ్డకైతే ఒక గాయం కానీ కనీసం గీసుకొని కూడా గీసుకోలేదు. ప్రభా నేను చేసిన ప్రతి ప్రార్థన ఈరోజు నా బిడ్డని కాపాడిందని నేను ఆ రోజు అక్కడే దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. నాకు అందరి ముందు నిలబడాలంటే భయము, కానీ ఈరోజు నాకు ఆ ధైర్యాన్ని ఆయన ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. Hallelujah.